నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. ఫైనల్ గా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్న అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు అంటూ ఉన్నారు, మా కూతుర్లను మేము బ్రోతల్ హౌస్ కి పంపించినట్టు సిపిఐ నారాయణ గారు ఆరోపణలు చేశారు. సిగ్గుంటే వెనక్కి తెచ్చుకోమని చెప్పండి వాళ్ళని. ఆ తల్లిదండ్రులు మీ పైన కాంట్రవర్సీ కామెంట్ చేయమని చెప్పండి. రమ్మని చెప్పండి. నీకు సిగ్గుందా? మంచి యువతని తీసుకెళ్ళి పంపిస్తావా? ఆడపిల్ల తల్లిదండ్రులతో మీరు అలా మాట్లాడవచ్చా డైరెక్ట్? నాతో మాట్లాడమని చెప్తా? నాతో మాట్లాడము, నువ్వు మాట్లాడచ్చు, చెప్తాను లేదు. నీకు సిగ్గుందమ్మా? పిల్లల్ని ఆడికి పంపిస్తావా? కాబట్టి సినిమాకి పంపించుకో, వ్యాహగతికి పంపించుకో, ఆ బ్రోత కంపెనీకి పంపొద్దని చెప్తా. చూస్తున్నారా సీజన్ మీరు? లేదు చూడలేదు, దీనిలో ఉన్నా. నేను చూడను ఇప్పుడు. ఓన్లీ కరోనా టైంలో ఒకసారి చూశాను. ఓకే, ఫస్ట్ టైం కాదు, చదువుతాం కదా ఆన్లైన్లో వస్తుంటాయిగా, చదువుతాం. సో నాగార్జున పై అయితే కోపం ఉంది? నాగార్జున పైన కోపం కాదు, ఆయన తీసుకున్న బాధ్యత పైన కోపం. నాకు ఆ బాధ్యత తీసుకోడు. అన్నమయ్య చేశాడు, దండం పెట్టాం అందరం కలిసి నాగార్జున్ని, ఇప్పుడు చేశాడు తూయమంటున్నాము, ఏం చెప్పుంటావు? రైట్. అండ్ బీజేపీ ఈ మధ్య అమిత్ షా గారు వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారిని కలిశారు, నడ్డా వచ్చి నితిన్ గారిని హీరోని కలిశారు, ఎట్లా చూస్తారు మీరు? పాప వాళ్ళు దీన్ని బట్టి అర్థమైంది, ఎంత బలం ఉన్నా సినిమా యాక్టర్ కూడా పట్టుకుంటే మనకు ఆదరణ వస్తుంది అనిపిస్తుంది, వచ్చి కాకలు పడుతున్నారు. అంటే దిగజారిపోయి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి, ఇంకొకటి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. కానీ నేను వీళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు కళామంత తల్లిని పోషించుకోదలుచుకున్నారు, కళామం తల్లికి అంకితమైనారు, దాని సేవలో ఉన్నారు, చేయండి మంచిదే. ఎందుకు దాన్ని కళ తప్పి ఇంకోటికి వస్తున్నారు? బట్టి డకాయిటాడు 12 మందిని చంపితే తప్ప అమిత్ షా ప్రధాన నిర్దోషి కాలేదు. అలాంటి డకాయిట్ దగ్గర మీరందే పోయేది, మీ కాలకానికి రావాలి వాళ్ళు. అతనికి పోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? నీకు గుర్తింపు ఉంది, ఎన్టీఆర్ మీ తాత ఫేమస్ యాక్టరు, మీ నాన్న ఫేమస్ యాక్టరు, మీ తాత మంచి పాలిటీషియను, నీకే మంచి పేరు ఉంది, ఆ పని వాళ్ళకి ఏదైతే ఎందుకు పోతావని అడుగుతున్నా. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చాలా కీలక నేత, రాష్ట్రానికి వచ్చి ఇన్విటేషన్ ఇస్తే ఒక హీరో పోకుండా ఎలా ఉండగలుగుతాడు? ఎందుకు పోవాలా? డకాయిట్లు వచ్చి రేపిస్ట్లు వచ్చి రాబట్టి పోతావా? నువ్వు పోతావమ్మా? ఓ అట్ట వాళ్ళు కూడా ఏమైనా వీళ్ళ వల్ల వీళ్ళకి ఓటు బ్యాంక్ పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు? వాళ్ళు ప్రభావం కల్పించడం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రభావం పోయింది, అది సినిమా రంగం నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఎన్టీఆర్ బాబుతో స్టార్ట్ అయింది, ఎన్టీఆర్ ఎంజీఆర్తో స్టార్ట్ అయింది, ఆ తర్వాత అట్లేదు. ఎన్టీఆర్ పవర్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, కాలేడంటారా? ఇప్పుడు భవిష్యత్తు అవుతానని తెలియదు. ఇప్పటికి ఇప్పుడు ఎన్టీఆర్ బాబు అడుగుపెట్టగానే ముఖ్యమంత్రి అయినాడు, ఎంజీఆర్ డిఎంకే నుంచి విడిపోగానే ముఖ్యమంత్రి అయినాడు. ఎట్లా చూస్తున్నారు జనసేన పార్టీని, తను చేస్తున్న యాక్టివిటీస్ని పవన్ కళ్యాణ్ గారు? ఇన్స్టెంట్ కాపీ. ఓకే, రైట్. సిపిఐ నారాయణకి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే బిగ్ బాస్ బ్రోతల్ హౌస్ అని గుర్తొస్తుందా? అసలు ఏంటి మీ టార్గెట్ ఏంటి? బిగ్ బాస్ నచ్చలేదా, నాగార్జున మీద కోపమా, లేదంటే అందులో జరుగుతూ ఉన్న పని చేయమా? ఇప్పుడు దాలు కదా, రేపటికి అయిపోద్ది, ఆయనతో మాట్లాడేది అద్దెకిపిస్తా. దీనిలో ఒక మంచి యువతి యువకులు, అంటే నేలాగా గట్టిగా ఉండేవాళ్ళు, వాళ్ళని ఒక 30 మంది సెలెక్ట్ చేసి దీన్ని తోస్తాం. వాళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు, అన్న చెల్లెళ్ళు కాదు, భార్యాభర్తలు కాదు, ఎవరెవరు ఇటు తోసి తలిపేస్తాం. 4 రోజుల తర్వాత ఏమంటారు శంషాబాద్లో? అది బ్రోతలు కంపంటారు. ఎందుకంటారు అన్నమాట, అది ఏమి చేయకపోయినా అడేం చేస్తారు మీరు? పారదర్శకం ఎక్కడ ఉంది మీకు? కెమెరాలు పెట్టా ఉన్నారు, సెలెక్టివ్ ఇస్తున్నారు. 2 రోజుల నుంచి లైవ్ పెట్టలేదు. నేను ఇంకోటి ఏంటంటే ఒక మాట విను, నాగార్జున ఇస్ ఫేమస్ హీరో, అన్నమయ్య లాంటి పెద్ద పెద్ద మంచి మంచి వేశాడు, వాళ్ళ నాన్న హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ మంచిది. స్టార్టింగ్ అప్పుడు కోవిడ్ అంత ఇంట్లో కంపల్సన్, అప్పుడు టీవీ పెట్టాను, పెడితే నాగార్జున ప్రారంభోత్సవ చూపించారు, దానిలో 3 హీరోయిన్ని పేసేశారు, వాళ్ళ పేర్లు చెప్పుకుంటలే. ఒక హీరోని పిలిచారు, ఏయ్ దీనిలో ఏఎంఐని ముద్దు పెట్టుకుంటావు, ఈఎంఐతో డేటింగ్ చేస్తావు, ఈఎంఐని పెళ్లి చేసుకుంటాం అడుగుతాడు. వాడేమంటాడు, ఈఎంఐని ముద్దు పెట్టుకుంటా, ఈఎంఐతో డేటింగ్ చేస్తా, ఈఎంఐతో పెళ్లి చేసుకుంటా అంటాడు. చెప్తూ కొట్టదండి,
ఒకడు పెట్టుకొని ముగ్గురు అమ్మాయిల్ని ముగ్గురు ఎంగేజ్ చేశానంటాడా? అది అది కూడా లైవ్. నాగార్జున లాంటి హీరో అట్లా అడుగుతాడా? అట్లా చెప్పడం అంటే ఎంత అన్యాయం ఇది? దాన్ని బట్టి అర్థమైంది ఇది బోగస్, ఇది అరాచకం చేస్తున్నారు, దీన్ని మనం అంగీకరించకూడదు అనిపిస్తుంది అప్పుడే చెప్పారు. ఇంత చేస్తున్నారు ఆరోపణలు, నచ్చట్లేదు, నాగార్జున అంటే కోపం కాదు, నాకు ద్వేషము అసహ్యం కూడా కలుగుతుంది అని చెప్పి బహిరంగంగా విమర్శ చేస్తున్నారు. అటు సైడ్ నుంచి నారాయణ కౌంటర్ ఒక్కరు ఇవ్వలేదు, కనీసం మీ విమర్శల్ని పట్టించుకోలేదు. ఇక్కడ కూర్చొని ఏంగిలి ఊసితే సూర్యుడి పైన నా పైన పడుతుంది, నన్ను విమర్శిస్తే వాళ్ళకే పడుతుంది, నాకేం అభిప్రాయం లేదు. విమర్శమని చెప్పని చూద్దాం, ఏం విమర్శించుకుంటారు? మేము కంప్లైంట్ అనిపిస్తున్నాము, గొప్ప చేస్తాం చెప్పుకోమని చెప్పుకోమని నాకేం అభిప్రాయం లేదు. నన్ను విమర్శించడానికి ఛాన్స్ ఏముందమ్మా? తిట్టచ్చు కొంతమంది, కొంతమంది ఏడు చికెన్ నారాయణ వాడికి ఏం తెలియదు తిడుతుంటారు కొంతమంది, అట్లాంటివి చేస్తారు తప్పితే అంతకన్నా చేయగలది ఏముంది? ఇది అది చేసి చాలా అసాంఘికపరమైన పనులు జరుగుతున్నాయి, చెడు సంకేతం పోతూ ఉంది. ఏమమ్మ యువత యువకులు మీలాంటి కుర్రోళ్ళు ఉంటే బయట ఉంటే ఏం వ్యాపారం చేసుకోవచ్చు, ఉత్పత్తి చేసుకోవచ్చు, రకరకాలుగా సమాజానికి ఉపయోగపడవచ్చు, సామాజిక ఉత్పత్తికి ఉపయోగపడం చేయొచ్చు, కొత్తగా పడిన వాళ్ళు బిడ్డలు కూడా కనుక్కోవచ్చు. ఇంత సహజమైనటువంటి మానవ వనరుల శక్తిని నిర్వీర్యం చేస్తున్నావు 100 రోజుల పాటు, దిస్ ఇస్ ఏ క్రైమ్. బిగ్ బాస్ అవుట్ సైడ్ కంట్రీస్లో మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళకి ఆ కల్చర్ లేదు. మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అలాంటి కుటుంబ వ్యవస్థ విలువలు సంప్రదాయాలు పాటిస్తూ కొనసాగుతున్న బిగ్ బాస్ ఇది అని దాని నిర్వాహకులు కాదు, వాళ్ళు యూరోప్లో ఫ్యామిలీ సంబంధించిన ఉండవు వాళ్ళకి, వాళ్ళకి 18 బయటకు వెళ్తుంటారు. భార్యాభర్త కూడా కాంట్రాక్ట్ సిస్టంలో ఉంటారు చాలా ఎక్కువ మంది. వాళ్ళకి ఇంత మనలాగా లేదు. మనకు ఒక సిస్టమ్ ఉంది, హైందవ సాంప్రదాయం ఉంది, భార్యాబిడ్డల్లో తల్లి తండ్రి మనుషులు కాపాడే ఇది ఉంది. మనకి వాళ్ళు నేర్పించేది తాతకు దగ్గర నేర్పిస్తారా? ఈ మన ఫ్యామిలీ కల్చర్ గురించి వాళ్ళు నేర్పించదు మనకి, మనం నేర్పిస్తాం ప్రపంచానికి. ఏడుకొచ్చా నువ్వు చేసేది, నువ్వు వ్యాపారం చేసుకుంటూ నేను కల్చర్ కోసం అంకితమైన అంటే నువ్వు వ్యాపార బుద్ధి, డబ్బులు బుద్ధి, డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నావు, కాసు కోసం కక్కుర్తి పడుతున్నావు, నువ్వు అన్నింత చెప్పేది మాకని. సినిమాలోకి రావడానికి వందల మంది వేల మంది పొట్ట చేత పట్టుకుని నగరానికి వస్తూ ఉంటారు. సినిమాల్లో అవకాశాలు రాని వాళ్ళు సీరియళ్ళకి వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా డక్కా ముక్కిలు తిన్నోళ్ళు. బిగ్ బాస్కి వెళ్తే ఎంతో కొంత పేరు డబ్బు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అది ఒక పెద్ద ప్లాట్ఫామ్గా కనిపిస్తుంది, రావాలని కోరుకుంటున్నారు, వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు. మీరేమో దాన్ని బ్రోతల్ హౌస్ అంటున్నారు. సినిమాలో కోసం ఆరాటపడే వాళ్ళని నేను అభినందిస్తాను. కళాపోషణ కోసం వస్తున్నారు, పొట్టకోటి కోసం వస్తున్నారు, రెండు తిండి కోసం వస్తున్నారు, కళాపోషణ కోసం వస్తున్నారు, నాకేం అభ్యంతరం లేదు. అలాగే సినిమా ఫీల్డ్లో అక్కడ రావచ్చు. కానీ ఈ బిగ్ బాస్ ఏమైనా నేర్చుకుంటారు మీరు? సినిమాలోనే ట్రైనింగ్ ఇస్తారు, హీరో అవుతారు, హీరోయిన్ అని అవుతారు, లేకపోతే సైడ్ యాక్టర్స్ అవుతారు, ఫైటర్స్ అవుతారు, అది ఉపయోగము. దీనిలో ఏముంది, దీనిలో టాలెంట్ ఏముంది ఇక్కడ నీకు? ఆ దానిలో టాలెంట్ ఉండండి, సినిమా తీస్తే దానికి టాలెంట్ బయటపడుతుంది. దీనిలో ఏం టాలెంట్? లోపల దరిద్ర పనులు చేసుకుంటే మా టాలెంట్ చూసినావా అంటే ఏం టాలెంట్? అది పనికి మన టాలెంట్. దీని బిగ్ బాస్ ద్వారా సినిమా యాక్టర్ కావడం కానీ సమాజానికి మంచి పేరు తేవడం కానీ చేసే ప్రసక్తి లేదు, అది పనికి మన కొంపది. ఎప్పుడైనా ఈ విషయం పైన నాగార్జునతో మాట్లాడే ప్రయత్నం చేశారా? నేను మాట్లాడండి, ఆయన మాట్లాడాలి లీడర్గా ఒక హీరోతో. దీని గురించి మీ అభిప్రాయం తెలిపొచ్చు కదా, తప్పేముంది? నేను పబ్లిక్ తెలియజేస్తే బిగ్ బాస్ హౌస్లో అది జరుగుతున్న తీరు బాగాలేదన్నారు. ప్రజాస్వామ్యంలో మీకు వాక్చాతుర్యం ఆ స్వతంత్రత ఉంది కాబట్టి మీరు బాహటంగా వీడియో రూపంలో మీరు తెలియజేశారు అది ఒక బ్రోతల్ హౌస్ అని చాలా బ్యాడ్ కమెంట్ చేశారు. దానిపైన చాలామంది సినీ అనలిస్టులు విమర్శిస్తున్నారు. ఒక మాట విను, నేను రహస్యంగా మా ఆయన తిట్టలే, పబ్లిక్గా తిట్టా, విమర్శించా, దేశం ప్రపంచం చూసింది, ఆయన చూశాడు కాబట్టి ఆయన నేను ఆయనతో మాట్లాడే పని లేదు. ఇంకుంటే ఆయన నాతో మాట్లాడాలా? నేను మాట్లాడే పని, ఐఎమ్ నాట్ గిల్టీ కాబట్టి ఎందుకు మాట్లాడాను ఆయనతో? అందులో నేను మాట్లాడే పని లేదు. ఒకటి, నేను రహస్యంగా ఆయన ఏమనలే, ఫోన్లో మాట్లాడలే, ఓపెన్గా చెప్పాను. ఓపెన్ పబ్లిక్ సమాధానం చెప్పుకోవాల్సింది ఆయన, చెప్పుకోలేకపోతే ఆయన అసంబద్ధత. నేను మాట్లాడే పని నాకు లేదు అంటే నేను తిట్టి నేను విమర్శించి నీ ఫోన్లో మాట్లాడతానా? అంటే లాలు చెప్పమంటాను. నన్ను ఏమన్నా వాళ్ళతో? నేను లాలు చోటు కాదు, ఆయన ఫైటర్. అంతకుముందు చిరంజీవి పైన కూడా ఏవో కమెంట్స్ చేసి, అవును చిరంజీవి మీద ఈ మధ్య కామెంట్ కొంచెం బ్యాడ్ టేస్ట్ వచ్చింది. కానీ వాస్తవానికి చిరంజీవిని అభినందిస్తున్నా, ఎందుకంటే ఆయన కోకాకోలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. ఒకరోజు సోషల్ మీడియా చూసిన తర్వాత కోకాకోలాని బాండోలు పోసి కాసా తారు తాగొచ్చింది. అరే ఈ తారు తాగుతున్న పిల్లలంతా అంజాయ్ అని చెప్పేసి అని వెంటనే లెటర్ రాసే చిరంజీవికి, ఈ పిల్లలకి
చేస్తున్నారు మీరు, దాన్ని ఆపండి, లేకపోతే చిల్డ్రన్స్ డే సందర్భంగా మేము దర్శన ప్రదానం చేయిస్తాం అని ఇచ్చాను. ఇస్తే వెంటనే అల్లు అరుణ్ ఫోన్ చేశాడు. దానిలో వచ్చే డబ్బులు మేము తీసుకోవడం లేదు, బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాము కాబట్టి మా స్వార్థం కోసం కదా అన్నాడు. నేను నన్ను అరుసు తొక్కనేలా కాలు కడగనేలా రక్తం చెడగొట్టడానికి కోకాలు తాగిపిస్తావు పిల్లల దగ్గర, రక్తం శుద్ధి చేయడానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతావు, ఎవరైనా పని చెప్పింది, నువ్వు ఆ పని చేయబాకండి అని అన్నా. అయితే ఒక 3 నెలలు టైం ఇవ్వకన్నాడు, ఎందుకంటే అగ్రిమెంట్ కాంట్రాక్ట్ వచ్చేస్తాడు. ఓకే, 3 నెలల తర్వాత ఆయన పోనేలేదు, దానికే పోలే, దట్ ఈస్ ది ప్రిన్సిపల్. నాగార్జున చూసి నేర్చుకోమని చెప్పి ఆయన కాళ్ళకి దూరం అని చెప్పండి. అంటే మీరు ఒక్కరే దీనిపైన నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, మీకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాల్సిన ఈ సందర్భంలో ఒకవేళ మీరు అన్న జెన్యునిటీ అనుకుంటే అంత స్థాయిలో ఎవరు మీకు సపోర్ట్ చేయట్లేదు అనేది చాలామంది చెప్తూ ఉన్నాము. చేస్తున్నారు, చేయకుండా లేదు, ఏమి చేయకుండా పోతే నేను తిరగలేను, చేస్తున్న మాట వాస్తవం. కాకపోతే ఏంటంటే, నువ్వు గుర్తుపెట్టు, మన సమాజం కూడా ఎంత దరిద్రంగా ఉంటాయంటే, వేరఘట్టం సినిమా ఏంది, అది విరాట్ పర్వం. విరాట్ పర్వం ది బెస్ట్ పిక్చర్. ఆ హీరోయిన్ ఇంకా మంచి లైన్లో ఉందని నచ్చింది. అంతే కదా, దాని హీరో హీరోయిన్స్ కూడా చాలా బాగా పనిచేశారు. దాన్నేమో జనం చూడరా, ఇది అబద్ధాలతో కూడుకున్న మహాబలుడిని చూస్తారా. విరాట పర్వంలో ఏం నచ్చింది మీకు? వాళ్ళ యాక్షన్, నీతి, ఒక సమాజం కోసం అంకితం, ఇది అంతకన్నా మించి ఏం కావాలి నీకు? కానీ ఈ బాహుబలి అంత అబద్ధాలతో కూడుకున్నటువంటి సీను, రామోజీరావు ఫిల్మ్ని కూర్చొని మొత్తం చూపించారు కొండలంతా, అబద్ధాలతో కూడిన సినిమాని బ్రహ్మాండంగా చూస్తారు. అటు పనికి మంచి ఉన్నప్పుడు మేము ఏం చేస్తాం మా పార్టీ, అందుకే మా పార్టీ బలపడటం లేదు. మేము విరాట పర్వం లాంటి వాళ్ళు మా పార్టీ, బాహుబలి లాంటి వాళ్ళు జనం, మాకు ఇబ్బంది వస్తుంది, ఎప్పుడో మంచి పైకి వస్తుంది.